ఇల్లు మంచి సువాసనతో పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం, వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పాడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంది. సువాసనగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించవచ్చు. దుస్తులన్నీ ఒకే చోట పోగుపడి ఉండి దుర్వాసన వెదజల్లుతుంటే నీమ్, లావెండర్ లాంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలను ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచండి. కిటికీ అద్దాలు దుమ్ము పట్టి ఉంటే కప్పు వెనిగర్కు చెంచా లావెండర్ను జోడించాలి. ఓ బట్టను అందులో ముంచి కిటికీలను తుడిస్తే సరిపోతుంది. వంట చేసిన తర్వాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు పోవాలంటే ఓ గిన్నె నిండా నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. ఒక అర బకెట్ నీళ్లు తీసుకుని అందులో పావు కప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం కలిపి గదిలో కాస్త చల్లండి. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. కార్పెట్లు మురికిగా ఉంటే కప్పు బేకింగ్ సోడాకు చెంచాడు ఏదైనా సుగంధ నూనెని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్పై చల్లితే తెల్లారి వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.